ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న సమయంలో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం నీలినీడలా కమ్మేస్తోంది. తిరుపతి విశ్వఖ్యాతిని గడించిన నగరం కావడంతో దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు నగరానికి వచ్చే యాత్రికులు, భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఈ నగరం పట్ల వారికి అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇదే తరహాలో వారి అంచనాలు తక్కువ కాకుండా మరింతగా పెంచేలా ఉండాలని నగరవాసులు కోరుకుంటారు. అది సహజం కూడా. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉన్నాయి ఇక్కడి పరిస్థితులు. నగరాన్ని సుందరంగా ఉంచాల్సిన కార్పొరేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుపతిలోని రోడ్లు, డివైడర్లు, ప్లాంటేషన్, గ్రీనరీ పనులను నగరపాలక సంస్థ గాలికొదిలేసింది. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య ఉన్న డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కల నిర్వహణ లోపభూయిష్టంగా మారి యూటర్నింగ్ల వద్ద ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. అలిపిరి నుంచి మహతి ఆడిటోరియం వరకు ఉన్న డివైడర్ మధ్యలో ఫాక్స్టైల్ ఫామ్స్, బోగన్ విలియా మొక్కలు గుబుర్లుగా పెరిగిపోవడం, వాటి వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో యూటర్నింగ్ల వద్ద అటువైపు వెళ్తున్న వాహనాలు కనబడక యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తిరుపతి నగరంలోని ప్రముఖ కూడల్లో అనేక మంది రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు రచయితల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. అలాగే అలిపిరి నుంచి నంది విగ్రహ కూడలి వరకు టీటీడీ నిర్వహణలో ఉన్న డివైడర్లు కూడా అలానే ఉన్నాయి. మొక్కలు పెరిగిపోవడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి తగులుతున్నాయి. టీటీడీ, నగరపాలక సంస్థ, తుడ ఈ మూడు శాఖల సమన్వయ లోపం కారణంగా తిరుపతి నగరంలోని డివైడర్ల దుస్థితి అధ్వానంగా మారుతోంది. అధికారులు స్పందించి గ్రీనరీ పనులను చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. లక్షల ఖరీదు చేసే మొక్కలు నాటారండి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఆ డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేశారండి. ఈ రోజు మంగళం రోడ్డు గాని, ఎయిర్ బైపాస్ రోడ్డు గాని, అదే విధంగా మన జూ పార్క్ రోడ్డు కానీ, ఎక్కడ చూసినా కూడా మీరు డివైడర్లలో మొక్కలు పెట్టేశారు. దానికి నీళ్లు పోస్తున్నారంటే అది సక్రమంగా చేయడం లేదు. ఆ ఉన్న మొక్కలు ఎక్కడైతే మనకు డివైడర్ల నుంచి యూటర్న్ వస్తుందో ఆ యూటర్న్ తీసుకునే చోట గుబుర్లు గుబుర్లుగా పెరిగిపోయినాయండి. దాని నిర్వహణ అసలు పట్టించుకునే నాదులే లేదు. ఈరోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వల్ల ఆపోజిట్ గా వచ్చే వెహికల్, ఏ వెహికల్ వస్తుందో తెలియదు. భారీ వాహనాలు మంగళం రోడ్లో చూసినామంటే హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది. ఆడ జనసంచారం కూడా విపరీతంగా పెరిగింది. అలాంటి చోట యూటర్నుల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. చెత్తగాత్రులు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నీళ్ళు అయిపెడుతున్నారు కానీ వాటిని వెంటనే కట్ చేయడము, వాటిని అందంగా తీర్చిదిద్దడము, ఆ గ్రీనరీ వచ్చేట్టుగా చూడటము, ఈ విషయాల్లో కొంత మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెట్టినాం కదా, ఈ వాటి పాటు కూడా పెరిగిపోతాయలే, వాటి పాటుకు అవి ఉంటాయి అనే పద్ధతులు కాకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఫ్లైఓవర్ కింద కూడా చాలా మేరకు కొంత మనం పెంచాల్సిన అవసరం ఉంది. బాగా పెంచితే తప్ప గ్రీనరీ డెవలప్ అయిపోతుంది. చాలా చెట్లు మనం తొలగించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిలో అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మంచి గ్రీన్ ఏర్పడితే ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి. ఈరోజు పెరిగిన పొల్యూషన్లో విపరీతమైన వాహనాలు పెరగడం, వీటన్నిటి కారణంగా చెట్లు బాగా పెంచి వాటిని నీట్గా వాటి సంరక్షించాల్సిన బాధ్యత, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, అక్కడ గ్రాసు రకరకాల దీంతో మొత్తం కూడా ఈ మధ్య కాలంలోనే మొత్తం దాదాపు మంగళం ప్రాంతం నుంచి లీలామాల ప్రాంతం వద్ద చూస్తే చాలా యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో మనం చూడడం. కారణం ఏమంటే విపరీతం చెట్లు పెరిగిపోవడం. ఈ చెట్లు పెరిగిపోయి కొమ్మలన్నీ వచ్చేయడము, కనపడకపోవడము, లేదో ఇట్లా అది మలుపు తిరిగేటప్పుడు కొద్దిగా ఎవరు లేరు అనుకొని వాహనదారులు కూడా ముందుకెళ్ళిపోవడంతో ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది ఈరోజు ప్రాణ నష్టం జరుగుతున్న పరిస్థితి, గాయాలు పాలవుతున్న పరిస్థితి, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనిపైన వెంటనే మున్సిపల్ అధికారులు, తుడా అధికారులు ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.